ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపల్ అక్బర్ బేగంను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పరీక్షల్లో ప్రిపరేషన్ ఏ విధంగా ఉందని, స్టడీ అవర్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎం మేనేజ్మెంట్ ఐఏఎం ఎట్లనో ఇంజనీర్స్ ఐఐటీలో అట్లా ఈ ఎకనామిక్స్ వాళ్ళకి ఐఈఎస్ అనేది ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్ అనేది అనమాట నేషనల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. అయితే వచ్చే తాలూకు లేదో వచ్చా ఈరోజు యాన్యువల్ అకాడమిక్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఆర్మూర్ బాలికల కళాశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలను పిల్లల విషయంలో కూడా చదువు ఏ రకంగా జరుగుతుంది, మరియు లెక్చరర్స్ కూడా ఏ రకంగా పాఠాలు చెప్తున్నారు అని, మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా వారికి కొన్ని మోటివేషనల్ టిప్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పిల్లలు రెగ్యులర్గా వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టడీ అవర్స్ కూడా లెక్చరర్స్ మెయింటైన్ చేయాలని, పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట స్టడీ అవర్స్ కూడా చెప్పి పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలని నేను ప్రిన్సిపల్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా కళాశాలకు వచ్చి స్టడీ అవర్స్లో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ కళాశాలకు చెందినటువంటి బాలికలు ఎన్నో ఆటలు క్రీడలలో కూడా వారు తమ సత్తాను చాటుకున్నారు. నేషనల్ లెవెల్స్లో కూడా హ్యాండ్బాల్లో కానీ, తర్వాత క్రాస్ కంట్రీ రేస్లో విషయాల్లో కూడా పిల్లలకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలు ఎక్కువ సంఖ్యలో కళాశాలకు వచ్చి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని నేను మేడంను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లల స్టాఫ్ అందరూ కూడా మంచిగా పాఠాలు చెప్పి పిల్లలను మోటివేట్ చేసి మంచి మార్కులు మంచి ర్యాంకు తెచ్చే విధంగా చూడాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అన్సెట్ విషయంలో కూడా కోచింగ్ సైన్స్ టెక్నాలజీ ప్రత్యేకంగా పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళకి ఎంసెట్లో మంచి ర్యాంకు అనేది వారు సంపాదించే విధంగా మోటివేట్ చేయాలనేది నేను వారికి చెప్పడం జరిగింది.